ఓవైపు గోదావరి ఉగ్ర రూపం, మరోవైపు కరోనా మహమ్మారి మరణ మృదంగం. వైరస్ భయంతో కూలీల కొరత, అయినా సీఎం జగన్ జల సంకల్పానికి అడ్డుపడలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు జలవరమైన పోలవరాన్ని అనుకున్న టార్గెట్లోగా పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక పరికరాలు, యంత్రాలను ఉపయోగిస్తూ క్లిష్టమైన పనులను ఈజీగా చేసేస్తున్నారు మెగా సంస్థ. గేట్ల బిగింపునకు కీలకమైన గడ్డర్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రాజెక్టు పనులు చేస్తూనే పునరావాస చర్యలు వేగవంతం చేసింది వైసీపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. కరోనా భయపెడుతున్నా, గోదావరి వరద పోటెత్తుతున్నా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వరదలతో స్పిల్వే కాంక్రీట్, బ్రిడ్జి నిర్మాణ పనులకు అడ్డంకులు వస్తున్నా, ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గడ్డర్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు కార్మికులు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది. 200కు పైగా లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 30కి పైగా మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. 25,000 మంది వరకు నిరాశ్రాయులయ్యారు. పోలవరం ముంపు మండలాలు, కోనసీమ లంకల్లో ఈసారి గోదావరి వరద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాఫర్ డ్యాం వద్ద వరద ప్రవాహం గరిష్టంగా 30 మీటర్లను తాకింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ వరద ముంపులోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా కార్మికులు పోలవరం నిర్మాణ పనులను చేస్తున్నారు. పోలవరం నిర్మాణాన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. పోలవరానికి గడ్డర్ల అమరిక జలాశయ స్పిల్వేలో అత్యంత కీలకం. ఇది అత్యంత క్లిష్ట, కీలకమైన పని. స్పిల్వేలోని గేట్లు ఏర్పాటు చేసేందుకు తొలుత ఇంటర్నల్ ఎంబెడెడ్ పార్టుల నిర్మాణ సమయంలో అమర్చడంతో పాటు గడ్డర్లను బిగించాలి. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ప్రపంచంలో ఇంతవరకు ఏ జలాశయానికి ఏర్పాటు చేయని విధంగా పోలవరంలో తొలిసారిగా భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు. స్లాబ్ వర్క్, నాన్ ఆర్థో బ్లాక్ వర్క్, కాంక్రీటింగ్ వర్క్, గట్టర్ క్యాస్టింగ్, 903 హిల్ వాటర్ ఎక్స్టెన్షన్ అండ్ ఎంపీఎం రీఇన్ఫోర్స్మెంట్ అండ్ షట్టింగ్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. యాక్చువల్లీ మ్యాక్సిమమ్ 22 లాక్స్ ఫ్లాట్ ఈజ్ రిసీవ్డ్ బై ద గోదావరి రివర్ అండ్ నౌ కరెంట్లీ 15 లాక్స్ Q6 ఆఫ్ ఫ్లాట్ ఈజ్ రన్నింగ్ నౌ. ఈవెన్ దో వీఆర్ వర్కింగ్ యాక్చువల్లీ బై ఎస్టిమేటింగ్ ద ఫ్లాట్ ఎర్లియర్ వీఆర్ ప్లాన్ టు ప్లేస్ ద గెటర్స్ సో దట్ వీ క్యాన్ ఎగ్జిక్యూట్ వర్క్స్ డ్యూరింగ్ ఫ్లడ్ ఆల్సో. దట్ వే ద వర్క్స్ అగైన్ వీఆర్ స్టార్టెడ్ ద రెయిన్స్ వర్క్స్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు రెయిన్స్ ఓన్లీ. సో నౌ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ విచ్ వీ క్యాన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఈవెన్ ఇన్ ఫ్లడ్స్ ఆల్సో. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధానాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో హైడ్రాలిక్ గేట్ల విధానం రూపొందించడం ప్రపంచంలో మొదటిది.
ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గడ్డర్ల బిగింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. గడ్డర్లు ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. దీని వల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. మామూలుగానైతే ఎలక్ట్రో మెకానికల్ గేట్లను ఎత్తడం దించడం చేస్తారు. మన రాష్ట్రాల్లోని రిజర్వాయర్లన్నింటికి ఇదే పద్ధతి ఉంది. దీని వల్ల నిర్వహణ వ్యయంతో కూడుకున్నదే కాకుండా ఐరన్ రోప్ తరచూ మార్పు చేయాల్సి రావడం లేకపోతే బిగుసుకుపోయి గేట్లు వరద సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ పోలవరంలో ఈ సమస్య ఎదురు కాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తుంది. పోలవరం స్పిల్వే పియర్స్ పై 196 గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం 2 నెలల్లో వీటిని సిద్ధం చేశారు. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్డర్ తయారీకి 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. స్పిల్వే పై గడ్డర్లను ఒక క్రమ పద్ధతిలో ఇంజనీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజుల సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్ తో రోడ్డు నిర్మిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు 5000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరమవుతుంది. ఈ పనులన్నీ పూర్తయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్నీ పూర్తయినట్లే. అంటే స్పిల్వే పనులు దాదాపు పూర్తయినట్లే. స్పిల్వేలో ఒకవైపు గడ్డర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా మేఘా సంస్థ చర్యలు తీసుకుంటుంది. గడ్డర్ల ఏర్పాటుకు 200 టన్నుల బరువు మోసే క్రేన్ను వినియోగిస్తున్నారు. గడ్డర్ల ఏర్పాటు రోడ్ నిర్మాణం పూర్తి అయితే గోదావరికి ఎంత వరద వచ్చినా ఎత్తకం రాక్ఫిల్ డ్యాం పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు. ప్రపంచంలోనే వరద నీరు అధికంగా ప్రవహించే భారీ స్పిల్వే పనులు కరోనా సమస్యలు అధిగమించి కొనసాగుతున్నాయి. స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎత్తకం రాక్ఫిల్ డ్యాం 1, 2, 3 ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్పిల్వే, స్పిల్ ఛానల్, జల విద్యుత్ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగాయి. నవంబర్, డిసెంబర్ నెలలో వరద నీటి సమస్య వల్ల పనులు మందకొడిగా జరిగాయి. నవంబర్లో 206, డిసెంబర్లో 5628 గణపు మీటర్లు పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ నెలలో 20639 గణపు మీటర్లు, ఫిబ్రవరిలో 32443, మార్చిలో 36129 గణపు మీటర్ల స్పిల్వే, స్పిల్ ఛానల్, కాంక్రీట్ పనులు జరిగాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో కరోనా ప్రభావం ప్రాజెక్టు పనులపై పడకుండా అటు నిర్మాణ సంస్థ మేఘా, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి. మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టే సమయానికి పియర్స్ పనులు వివిధ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. అంతటి క్లిష్టమైన పనిని కూడా మేఘా అలవోకగా చేస్తుంది. స్పిల్వే మొత్తం దూరం 1.2 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకు చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంలు 47 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తున్నారు. Oh, no.
గత ప్రభుత్వం హయాంలో స్పిల్ ఛానల్ పనులు ఆశించినంతగా జరగలేదు. కరోనా సమయంలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, స్టీల్ సిమెంట్ ఇతర వస్తువుల లభ్యత తీవ్రంగా ఉండటం, రవాణా స్తంభించిపోవడం వంటి అనేక అవరోధాలు కూడా పోలవరం పనులు వేగాన్ని నియంత్రించలేకపోయాయి. ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఈ సమస్యలను అధిగమించేందుకు చేయని ప్రయత్నం లేదు. కరోనా భయంతో ఇళ్లకు వెళ్లగా మిగిలిన కార్మికులను మేఘా సంస్థ కంటికి రెప్పలా కాపాడుకుంది. కార్మికుల కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాయి. వారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అందజేశాయి. ఈ మెడికల్ క్యాంపులో నిత్యం అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు కష్టకాలంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చి పనుల్లో చేరారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆ తర్వాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా 1800 మంది తిరిగి వచ్చారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగిస్తూనే నిర్వాసితుల సమస్యలపైన జగన్ సర్కార్ ఫోకస్ చేసింది. ముంపు బాధితులకు పరిహారం, మౌలిక వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సీఎం జగన్ నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసంపై కనీసం ఆలోచన కూడా చేయలేదు. అయితే సీఎం జగన్ మాత్రం పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పోలవరం ముంపు బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది? చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్ మాయలోకంలో మునిగిపోయిన ఈ జలాశయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ ప్రణాళికతో వేగంగా ముందుకు పోతుంది. పోలవరం నిర్మాణ పనులు గోదావరి వరద ప్రవాహాన్ని తలపించే విధంగా వేగంగా ఉరకలు వేస్తున్నాయి. అనతి కాలంలోనే స్పిల్వే పనుల్లో ఎంతో పురోగతి కనిపిస్తుంది. గత సర్కార్ మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం వంటి పనులు మాత్రమే చేసి గొప్పలు చెప్పుకోగా, ప్రస్తుతం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్వే, గడ్డర్ల అమరిక పనులు జరుగుతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి చొరవతో 2005లో మొదలైన నిర్మాణ పనులు జగన్ హయాంలో పూర్తి కాబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో జల యజ్ఞంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 20-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలంతా చాలా గట్టిగా కోరుతున్నా పోలవరం ప్రాజెక్టుకు, పోలి చింతల ప్రాజెక్టుకు అడ్డుగోడలు వేస్తోంది, అడ్డుకట్టలేస్తోంది. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం, మట్టికట్ట నిర్మాణం, జల విద్యుత్ కేంద్రం పనులు, ఎత్తకం ర్యాక్ ఫిలిం డ్యాం పనులు కీలకమైనవి. గత సర్కారు హయాంలో ఈ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీట్, లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్టులో అన్ని పనులు సకాలంలో పూర్తయితేనే దాని ప్రయోజనం నెరవేరుతుంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ కాఫర్ డ్యాంను మాత్రమే నిర్మించి నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ పనిని కూడా పూర్తి చేయలేకపోయారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ పోలవరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. దేశంలో 23 జాతీయ ప్రాజెక్టులను ఇప్పటి వరకు నిర్మించారు. ఇందులో కొన్నింటిని నిర్మిస్తున్నారు.
ఏ ప్రాజెక్టుకైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అయితే టీడీపీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో చేపట్టేలాగా అనుమతులు సాధించుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుకు డబ్బు మీరివ్వండి నిర్మాణ బాధ్యతను మేం చేపడతామని చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని అప్పటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో పట్టుబట్టి మరీ సాధించుకుంది. అప్పటికి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, ఎంత అందితే అంత నొక్కేయాలని బాబు చేపట్టారని విమర్శలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకు మేఘాకు అప్పగించింది. అప్పటి నుంచి పనులు గోదావరి పరవళ్లను మరిపించేలా పరుగులు పెడుతున్నాయి. స్పిల్వే కాంక్రీట్ పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎత్తకం ర్యాక్ ఫిలిం డ్యాం నిర్మించడానికి అవసరమైన మట్టి పట్టుత్వ పరీక్షలు మేఘా ఇంజనీరింగ్ చేపట్టింది. స్పిల్ ఛానల్ పనులు మొదలయ్యాయి. స్పిల్ ఛానల్ కు సంబంధించిన కాంక్రీట్ బ్లాక్ నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. పవర్ హౌస్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిలిచిపోయాయి. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలి. ఇందుకోసం ఒక్కొక్క 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్ కాప్లంగ్ టర్బైన్లను ఏర్పాటు చేయాలి. ఈ పనిని చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కాఫర్ డ్యాం గ్యాప్ 1, ఎత్తకం ర్యాక్ ఫిలిం డ్యాం మట్టి పట్టుత్వ పరీక్షలు, శాండ్ ఫిల్లింగ్, గ్యాప్ 3 పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే కలిగిన ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ లక్ష్యం మేరకు పనులను ప్రణాళికాబద్ధంగా సాగిస్తుంది. ఈ ప్రాజెక్టుకు 50 లక్షల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్వే నిర్మిస్తున్నారు. చైనాలోని 3 గార్జెస్ జలాశయ స్పిల్వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్లు. దానికన్నా పోలవరం ప్రాజెక్టు 3 లక్షల క్యూసెక్ల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తుంది. నవంబర్లో మేఘా పనులను ప్రారంభించగా అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు వెనుక చేరిన దాదాపు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అధిక సమయం పట్టింది. కరోనాతో వలస కార్మికులు ఇంటిబాట పట్టినా ఉన్న కార్మికులతోనే పనుల వేగం రెట్టించిన పట్టుదలతో పెంచింది. కరోనా లాక్డౌన్ ప్రారంభమై తొలిదశ ముగిసిన తరువాత ప్రాజెక్టులో పనిచేస్తున్న బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్ కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో మెజారిటీ కార్మికులను ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ భద్రంగా స్వస్థలాలకు చేర్చింది. గతంలో తమ వారిపై బెంగతో ఇంటిబాట పట్టిన కార్మికులు తిరిగి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాజెక్టు పనులు ఇప్పటికన్నా మరింత వేగం కానున్నాయి. కరోనా వల్ల కార్మికులు భయంతో గ్రామాలకు వెళ్లిపోవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ దాదాపు ఆగిపోయినా పోలవరం పనులు మాత్రం పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనిని దివంగత నేత రాజశేఖర రెడ్డి చొరవతో 2005లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాదాపు కుడి ఎడమ కాలువ అప్పుడే పూర్తయ్యాయి. అప్పట్లో తవ్విన కుడి కాలువపైనే పట్టిసీమను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే రాకెట్ వేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. నాటి సీఎం చంద్రబాబు 30 విడతలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. 90 విడతలు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారాన్ని పోలవరంగా మార్చి హడావిడి చేశారు. 2018లో తొలి పంటకు నీరిస్తామని రాసుకోండి అని నాటి శాసనసభలోని ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు 3 అడుగుల ముందుకు 6 అడుగుల వెనక్కు అన్నట్లుగా సాగాయి. గోదావరి వరద వయ్యారం లాగా వేగంగా జరుగుతున్న పనులు చూపరులను ఆకట్టుకున్నాయి. కరోనా కల్లోలం సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టులోని కీలకమైన పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముమ్మరం చేసింది. దీంతో 2005లో దివంగత వైఎస్ఆర్ మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు ఆయన తనయుడు వైఎస్ జగన్ పాలనలో పూర్తి కాబోతున్నాయి.